మనల్ని ఎవరైతే మనకు శత్రువులుగా డిజైన్ చేయబడుతుంది లేదా వాళ్ళకి వారు తీర్చిదిద్దుకుంటున్నారో, ఎవరైతే మనకు విరోధులుగా మారిపోతున్నారో, ఎవరైతే మనల్ని హింస పెట్టాలని చూస్తున్నారో, వాళ్ళ మీదకి మనకు కోపం రాదు. ఇది సీక్రెట్. ఆయన చంపుతున్నారు, చంపేస్తున్నారు ఇక కొన ప్రాణంతో ఉన్నప్పుడు. ఇక ప్రాణాలు పోయే సమయంలో మన భక్తిని సవాల్ చేసే మాట ఏంటో తెలుసా? శత్రువు కొరకు ప్రార్థన చేయి. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే తను చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చంపుతున్న వారి కొరకు వద్దు కానీ నేను తిడుతున్న వారి కొరకు ప్రార్థన చేయగలవా? అంత లేదు మనకి. ఏ నేను ఏం తప్పు చేశానని అంటాం, బేసిక్గానే ఉన్నాను కదా. ఎలా మాట్లాడతాం మనం? నేను ఏ తప్పు చేశానని నన్ను ఎందుకు అంత నిందిస్తున్నారు? నా ఎక్స్ప్లెనేషన్ నాకు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని చూడండి, బదులు దూషించక. కనుక ఈరోజు ముఖాముఖిగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటి, మీకు ఎవరైనా ఎనిమిస్ ఎక్కువైపోతున్నారనుకోండి, వాళ్ళని చూసి ఒకే మాట అనండి, ఐ లవ్ యూ బ్రదర్ అని, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పు. మనల్ని ఎవరైనా బాగా హింసిస్తున్నారనుకోండి, ఈ మాట నిజంగా చాలా నేర్పిస్తుందండి, వాళ్ళ మీద ధ్యాసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. దేవుళ్ళో నేను ఆనుకోవడానికి, దేవుని మీద నేను ఆనుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న గిఫ్ట్స్ అన్నమాట వీళ్ళంతా. ఎందుకు ఊరికి ఇలా కుళ్ళిపోతున్నాడు ఈ కుళ్ళుమొహం వాడు అనుకోకూడదు. వాడు అలా కుళ్ళిపోతున్నాడు అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. నేను దేవునితో మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అది మనం నేర్చుకోవాల్సింది. నాకు వ్యతిరేకంగా నేను మంచిగా ఉన్నా నాకు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే దేవుడు తన దగ్గరికి నేను లాక్కోవడానికి చూస్తున్నాడు. తన ఎదుట నువ్వు ఉండాలని, తన మీద నువ్వు ఆనుకోవాలని, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో వారి కొరకు నువ్వు రోధించి ప్రార్థన చేయాలని, అప్పుడు నేను నీ జీవితంలో సమాధానం ఎలా ఇస్తున్నానో నువ్వు చూడాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అది మనకు దేవుడిస్తున్న గిఫ్ట్. ఎందుకంటే మనకి ఈ వయసులోనే ఎక్కువ ఎనిమిస్ ఉంటారు కదా. ఈ వయసులో ప్రతి ఒక్కరు మనకు శత్రువే. మన ఫోన్ ఇవ్వకపోయినా శత్రువు అయిపోతాడు, మనం చెప్పింది వినకపోయినా శత్రువు అయిపోతాడు, మన ఫోన్ టైంకి ఎత్తకపోయినా శత్రువు అయిపోతాడు, మనం చెప్పింది వినకపోయినా శత్రువు అవుతాడు. ఇలాంటివి మనకు వస్తే గుర్తుంచుకో, నీ కళ్ళెత్తి సిలువు మీద ఏలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన చంపుతున్న వారిని కూడా చూసి ఆయన ఏం చూశాడో తెలుసా? క్షమించు. శత్రుత్వం ఈ వయసులో పెంచుకున్నావు అనుకోండి, ఒకవేళ నువ్వు నేరాల్లో గనక ఇరుక్కుపోతే నీ లైఫ్ ఆ రోజే కా లాస్ట్ అయిపోతుంది. కనుక యంగ్స్టర్స్ అందరికీ నేను ఇచ్చే ఒక భరోసా లేదా క్షమించిన ఒక సందేశం, సిలువ సందేశం, మీకు ఎవరైతే ఎనిమిస్ ఉన్నారో వారిని క్షమించు. ఈరోజు వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి వానికి క్షమించు తండ్రి. మీకు విషయం చెప్పినా నిజంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారి కొరకు మీరు విజ్ఞాపన కంటిన్యూ చేయండి. ఎక్కువ రోజులు ఎన్ని రోజులు చేస్తారో చేయండి. వాడు నిజంగా ఒకరోజు మీతో మీ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడతారు. నేను చూశాను ఇలాంటివి జరుగుతాయి. మీకు ఎవరైతే ఘోరాతి ఘోరంగా మీకు విరోధంగా తయారవుతున్నారో వాళ్ళని ఏమనకండి. ఎందుకు చెప్పండి, మీరు ఏదో అనేసారనుకోండి, దేవుడు మీ పక్షాన్ని ఏమంటాం? అందుకు మనం ఏం చేయాలి తెలుసా? సైలెంట్గా ఉండిపోవాలి. వాడు అంటున్నప్పుడు, మన మీద పన్నాగాలు పడుతున్నప్పుడు, మన మీద బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నప్పుడు, లేదా మనల్ని ఏదో ఒక రకంగా పనికిమాలను చేయడానికి చూస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి, మౌనం. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, దేవుడు నీ పక్షాన సౌండ్ ఇస్తాడు. నువ్వు సౌండ్ ఇచ్చేసుకున్నావు అనుకో, నీ ఫలం నువ్వు పొందావని దేవుడు కలగజేసుకోడు. అందుకే మనం అనుభవించవలసిన ఒక సీక్రెట్ ఉంది, నువ్వు వెళ్ళి వాడి కొరకు ప్రార్థించు. మారితే వాడు ధన్యుడు, మారకపోతే దేవుడికి అన్యుడి కన్నా దారుణంగా వాడు.